నీలా సింగల్ గారు ఐఎస్ సాధించడం ఒక విషయం అయితే, మామూలుగానే ఐఎస్ సాధించడం పెద్ద విషయం అందరికీ తెలుసు. తమ్ముడు చేయడం ముఖ్యంగా విద్యార్థులకి లేదా ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అలాంటిది ఒక వైకల్యం అనేది అవ్వదు కాదు అని నిరూపించి ముందుకు సాగుతున్న నీలా సింగల్ గారి నుంచి మనం విశ్లేషణ పొందుదాం. ఇప్పుడు అరుణిమా సిన్హా గారు, అరుణిమా సిన్హా గారు వారు రికార్డే అరుణిమా సోము సిన్హా ఫస్ట్ ఫిమేల్ ఆంటిట్యూడ్ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. మనకు తెలుసు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఎంత కష్టం, ఒక రకమైన అసౌకర్యానికి ఎదురైన అలాంటి చోట ఒక ఎవరెస్ట్ అధిరోహించిన వనిత నిజానికి జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్ గా ఉన్నారు. ఈ అమ్మాయి 2011లో రైలు ప్రయాణం చేస్తున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ ఐఎంఏ హాల్లో వెబినార్ నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుత కోవిడ్-19 నిబంధనల దృష్ట్యా ఈ యొక్క సంవత్సరం మన రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని వెబినార్ ద్వారా నిర్వహించాలని మన రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ దివ్యా మేడం గారు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీమతి శైలజ మేడం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇక్కడ ఐఎంఏ హాల్లో వెబినార్ని నిర్వహిస్తున్నాము. దివ్యాంగుల సంక్షేమం కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దివ్యాంగులకు ఒక ఆసరాగా ఉండాలని చెప్పి ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి దివ్యాంగునికి 3016 రూపాయల పెన్షన్తో పాటు దివ్యాంగులు వారు సమాజంలో సమర్థవంతంగా ఇతరుల వలె జీవించడానికి వారికి అవరోధరహిత వాతావరణం కల్పించుట కొరకు అన్ని కార్యాలయాల్లో ముఖ్యంగా ర్యాంప్స్ కానీ ఈజీగా ఆ యొక్క కార్యాలయంలోకి రావడానికి సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి కావలసిన ఉపకరణాలు కూడా అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతము మామూలు ఉపకరణాలతో పాటు మనకు పెరిగిన టెక్నాలజీని ఉపయోగించి ఆధునీకరించిన ఉపకరణాలను కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఆధునీకరణ చేసిన ఉపకరణాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కావలసిన వారు అప్లై చేసుకోవడానికి ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్ యాప్ని ఇప్పుడు
తయారు చేయడం జరిగింది. ఆ యాప్ని ఈరోజు గౌరవ సెక్రటరీ గారు ఇనాగ్రేషన్ చేశారు. వారికి కావలసిన స్వయం ఉపాధికి సంబంధించిన సబ్సిడీ కొరకు కూడా ఈ యొక్క యాప్ లోపలనే వాళ్ళ యొక్క అప్లికేషన్ పెట్టుకోవాలని కూడా వారు తెలియజేశారు. ఈ యొక్క విషయాన్ని మీ అందరూ దివ్యాంగులకు చేరే విధంగా OBMMS పోర్టల్లో వారికి కావాల్సిన ఉపకరణాల కొరకైనా కానీ, సబ్సిడీ రుణాల విషయమే కానీ, వివాహ ప్రోత్సాహకాల కోసమైనా లేదా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు కూడా OBMMS పోర్టల్ ద్వారా వారు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దాని ద్వారా ఒక పారదర్శకత పెరిగి అర్హులైన దివ్యాంగులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ దివ్యాంగులందరూ ఇప్పుడు దరఖాస్తు చేసుకోకుండా మీ సమీపంలో ఉన్న మీ సేవా సెంటర్లోకి వెళ్ళి OBMMS ద్వారా మీకు కావాల్సిన ఉపకరణాలకైతే కానీ, రుణాల మంజూరీ నిమిత్తమైనా కానీ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. పరపతులందరికీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు.